वेलकम टू पीजे न्यूज। अनंतपुरम जिला रापाड़ नियोजकवर्गंलो जरिगिन पादयात्रलो तोपुदूरी प्रकाश रेड्डी इंचार्ज गोंगल भानुमति पाल्गोन्नारु। అనంతపురం పట్టణంలో పిఏబిఆర్ పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్లు ఉన్నాయి। ఈ రోజు నేను అడుగుతా ఉన్నా పిఏబిఆర్ పైప్ లైన్ ద్వారా అనంతపురం పట్టణంలో నీళ్లు తాగుతున్న ప్రతి మనము ఆ నీటి ప్రతి నీటి బొట్టు బొట్టు వెనక దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కృషి లేదా అని అడుగుతా ఉన్నా। మీరేం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పరిటాల సునీత గారు ఏం చేశారు, 25 ఏళ్లుగా మిమ్మల్ని గెలిపిస్తూ వస్తున్నారే, కనీసం ఈ ప్రజలకు తాగునీరు ఇవ్వాలన్న ఇంగితం కూడా మీకు లేదా అని అడుగుతా ఉన్నా। ప్రజలారా, మనము గత 4 సంవత్సరాల పాలనను చూశాం, అనేకమైన హామీలు గుప్పించి అక్కచెల్లెల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారనేసి, వాళ్ళ బంగారు ఇంటికి తెస్తారనేసి, రైతుల రుణాలు మాఫీ చేస్తారనేసి, ప్రతి పేద విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ తో చదువు చెప్పిస్తానేసి ఇలాగా అనేక రకాల బూటకపు హామీలు ఇచ్చారు। నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, మీ బంగారు రుణాలు చెల్లిపోయి మీ బంగారు ఇంటికి వచ్చిందా, రాలేదా, లేదు అంటే ఇలా అదే విధంగా రైతులు మీ పాస్బుక్ ఇంటికి వచ్చాయా అడుగుతా ఉన్నా, లేదు అంటే ఇలా ఈరోజు జగనన్న ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా ప్రజలను అడుగుతా ఉంటే ఆ ఇలా అని తిప్పితే ఆ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకొని పోయే పరిస్థితి ఉంది। ఎందుకు చెప్తున్నామంటే 600 అపత్తపు హామీలు ఇచ్చిన ఈ వ్యక్తి బీజేపీతో కలిసి ఆ రోజు వేదిక పంచుకొని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాను తీసుకొని వస్తామన్నారు, ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామన్నారు, 15 సంవత్సరాలు కాదు కదా, కేంద్రంతో లాలోచి పడి ఓటుకు నోటు కేసులు ఎక్కడ బొక్కలో దోస్తారో అని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను త్యాగం చేసి, ఏ ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా ప్యాకేజీ ఇస్తా ఉన్నారు అంతకంటే బాగుంది అని చెప్పారు। ఈరోజు కేంద్రంతో విడాకులు చేసుకున్నారు, తెగతంపులు చేసుకున్నారు, ఇప్పుడేమంటారంటే బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, తెలుగు ప్రజల్ని మోసం చేసింది, మన తెలుగు జాతి ఆత్మగౌరవం అంటారు, నా మీద కేసులు పెడతామంటారు, చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడతారంట, ఆయన చుట్టూ మనమందరం కాపులా గాయాలంట, నువ్వు కాదా చంద్రబాబు ఆ రోజు లేఖ ఇచ్చింది మాకు ప్రత్యేక హోదా వద్దనేసి కేంద్ర మంత్రులు ప్రశ్నిస్తే నోరెత్తి మాట్లాడరు, ప్రజల్ని మోసపుచ్చే కార్యక్రమాలు చేస్తారన్నారు, మళ్ళీ కూడా మీ ఇళ్ళకు వస్తారు, మంత్రి పరిటాల సునీత గారు కూడా వస్తారు, ఓటు వేయండి అని అడుగుతారు, మేము అది చేసాం ఇది చేసామని కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు, మీరు అడగండి, ఒక పరిశ్రమ తెచ్చారా, ఒక ఎకరాకు సాగునీరు ఇచ్చారా, తాగునీటి పైప్ లైన్ ఏమైనా వేయించారా, ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించారా, మీరు చెరువులకు వంకలకు వంకలకు నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలమైందంటే ఎలా తండ్రి అని అడగండి, ఇంకొకటి కూడా అడగండి, ఈరోజు చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలో బూజు పట్టిన అంద్రీనివ ఫైళ్లను దులిపి రాజశేఖర రెడ్డి కాదా అంద్రీనివ ప్రాజెక్టు తెచ్చిందని కూడా అడగండి। అదేవిధంగా అనేక గ్రామాల్లో ఈరోజు దౌర్జన్య సంఘటనలు చూస్తా ఉంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ మీద అనేక దౌర్జన్యాలు, బియ్యాలేరు గ్రామంలో అక్కడ ఉన్న వాల్మీకులు దాదాపు 400 పోలీసులను కాపలా పెట్టి ఆ చేపల చెరువులో చేపలు పట్టడానికి వీల్లేకుండా చేసిన ఘనత నీది కదా అని అడుగుతా ఉన్నా। ఆత్మకూరుకు సంబంధించిన ఒక బండ గత 40 సంవత్సరాలుగా అక్కడ ఒడ్డర్లు కంకర కొట్టుకొని జీవించేవాళ్ళు, ఆ బండను స్వాధీనం చేసుకుని నీ బంధువైన గొర్రెల అనిల్కి నువ్వు లీజుకి ఇప్పించింది వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా। మొన్నటికి మొన్న నాగసముద్రం చెరువులో ఆ గ్రామ వాల్మీకులు పిల్లలు గుడ్లు విడుచుకుంటే అది చేపలు పట్టే సమయంలో పాయిజన్ విషం కలిపింది మీరు కాదా, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా శుంఠమ్మ అని అడుగుతాను। పేదలు బతుకుతారంటే ఎందుకంత కుళ్ళు మీకు, మీకు చేతనైతే
रामगिरी मंडल में वलसल आप सुनीतम्मा वाल कन्नील तुड़ वालक सागनी तागनी प्रजल तरफ आलोचन नीव नी ना इतकटे एम आशंटे चेन्नकोट्टपल्ली मंडल ग्रामा अनेक ग्रामा महिला इन रूपये मुफ रूपये कूली कोसम पूल कैस्थित गमन वाल भर्त ग्रामा लेर वलसल पैनार रामगिरी कनगानपल्ली चेन्नकोट्टपल्ली मंडला इंटी इधर वलसल पै बेंगलूर सूपरवाइजर स्कैवेंजर स्वीपर दयनीयम परस्थित बतकता नी हृदय दवेरा फलता रैतनी प्रभुत् Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.